హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గుడిమెట్లలో వీడియో తీయడానికి వచ్చానన్నమాట. ఇక్కడ వజ్రాలు ఒక పొలంలో దొరుకుతున్నాయని చాలామంది చెప్పారు. ఆల్రెడీ అక్కడ అమ్మటం కొనుగోలు కూడా జరుగుతుందని చెప్పారు. అది వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి నేను గుడిమెట్లో వచ్చాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మీరు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియోని పూర్తిగా నీట్గా చూపిస్తాను, కాకపోతే కొందరు మొహాలని నేను కాస్త బ్లర్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మీరే అక్కడ అమ్మటం కొనటం కూడా జరుగుతుంది. వాళ్ళ మాటల్లోనే మీరే పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఏదైనా వజ్రమేనా? ఏదైనా పెట్టమంటే మిషన్ మీద పెట్టి చూపిస్తాను. ఏది పెట్టమంటే పెట్టాల్సిన అవసరం ఉండదు. అది అదే ఓకేనమ్మా. ఇదిగోండి, మళ్ళీ సున్నా చేసి పెడతా చూడండి. ఇదిగోండి అమ్మా, దానికి వేలు తగలకుండా. వేలు తగలదన్నా, ఇన్నాళ్ళ నుంచి పని చేస్తున్నాం మనం. వేలు దానికి వేలు తగలకుండా తగలదు, తగిలితే ఏరే సౌండ్ వచ్చేస్తుంది. అవునమ్మా, ఇదిగోండి ఇది తెలుపే, ఇది తెలుపు అమ్మా, ఇది తెలుపు, ఇది గోల్డ్, ఇది వచ్చేసి బిస్కెట్ ఉంది లైట్ టచ్. ఇదిగోండి ఇది గ్రే కలర్ అంటారు, ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇంకా దానికి జాతకం చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా, నేను మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకేనమ్మా, 85,000 ఒకటి ఉంది, 135,000 ఒకటి ఉంది, 30,000 ఒకటి ఉంది. ముక్కు పెట్టుకునేవి ఉన్నాయి, ముక్కు పేసర్లో పెట్టుకునేవి రెండు ఉన్నాయమ్మా. ఎంగేజ్మెంట్ రంగుల్లోకి రెండు ఇచ్చేది. ఏం లేవా, ఏమన్నా కనబడ్డాయా? ఏం కనపడేది, ఇదిగోండి ఫ్రెండ్స్. ఈ పొలంలోనే అనమాట, ఇది ఇంతకుముందు బొప్పాయి తోట ఫ్రెండ్స్. ఇక్కడికి రావడానికి ముందుగా 50 రూపాయలు తీసుకునేవాడు ఈ పొలం అతను. ఇప్పుడైతే ఏం లేదు, అందరూ వస్తున్నారు ఫ్రీగా. ఈ బొప్పాయి తోటను తీసేసారనమాట. ఇప్పుడు చూడండి, అందరు చాలామంది ఇక్కడే తవ్వుతున్నారు. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వజ్రాలు దొరుకుతున్నాయని మాత్రం అక్కడ కూర్చున్న ఆయన వాళ్ళందరూ చెప్తున్నాడు కదా, ఇక్కడ దొరికిన వజ్రాలు అని చూపిస్తున్నాడు అనమాట. వాటి ధర కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మీ అందరికీ ఇక్కడ చూడండి, జనాలందరూ ఎక్కడెక్కడ తవ్వుతున్నారో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే.
విజయవాడ 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 నుంచి వస్తున్నారు మీరు? విజయవాడలో ల్యాబ్ ఉంటుంది కదా డైరెక్ట్గా, ఏ ఏరియాలో ల్యాబ్ ఉంది? వన్ టౌన్. వన్ టౌన్. అది బోర్డు ఉంటుందా? మన బోర్డు ఉండిద్ది. ఇబ్బంది ఏమి ఉండదు కదా అక్కడ పోతే? దొరికినాయి ఏమన్నా చెక్ చేయించుకోవాలండి. ఇంపార్టెంట్ చెక్ చేపి చేపి ఉంటావునా? రాయి అర్థమైంది అది. ఎక్కువ ఈ పొలంలోనే దొరుకుతాయండి, ఇక్కడే ఉన్నారు జనం. ఇక్కడే మంచి ఇక్కడేనా? పైన పైన ఇంకా పెద్ద రాళ్ళు దొరుకుతాయి, చిన్న రాళ్ళు దొరుకుతాయి. పైన ఏది? కొండ. కొండ పైన. కొండ పైన. ఏదైనా వజ్రమే, ఏదైనా పెట్టమంటే మిషన్ మీద పెట్టి చూపిస్తా. ఏది పెట్టమంటావాల్సిన అవసరం ఉండదు. ఓకేనమ్మా, ఇదిగో మళ్ళీ సున్నా చేసి పెడతా చూడండి. ఇదిగోండి అమ్మా, దాని వేలు తగలకుండా. వేలు తగలదన్నా, ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నా మనం. వేలు దానికి వేలు తగలదన్నా. తగలదు, తగిలితే ఏరే సౌండ్ వచ్చేస్తుంది. అవునమ్మా, ఇదిగోండి ఇది తెలుపే, ఇది తెలుపు అమ్మా, ఇది తెలుపు, ఇది గోల్డ్. ఇది వచ్చేసి బిస్కెట్ ఉంది లైట్ టచ్. ఇదిగోండి ఇది గ్రే కలర్ అంటారు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇంకా దానికి జాతకం చూసుకోవాల్సిన అవసరం లేదమ్మా, నేను మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకేనమ్మా. 85,000 ఒకటి ఉంది, 135,000 ఒకటి ఉంది, 30,000 ఒకటి ఉంది. ముక్కు పెట్టుకునేవి ఉన్నాయి, ముక్కు పేసర్లో పెట్టుకునేవి రెండు ఉన్నాయి అమ్మా. ఎంగేజ్మెంట్ రంగుల్లోకి రెండు ఇచ్చాయి. ఏం లేవా? ఏమన్నా కనబడ్డాయా? ఏం కనపడేది?